షలోం. యెషయా గ్రంథము 44:22. ఐజయా చాప్టర్ 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము. ఐ హావ్ స్వెప్ట్ అవే యువర్ అఫెన్సెస్ లైక్ ఎ క్లౌడ్, యువర్ సిన్స్ లైక్ ద మార్నింగ్ మిస్ట్. రిటర్న్ టు మీ, ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ యూ. పాపభారాన్ని మోయలేక, దాని నుండి విడుదల పొందలేక సమస్త మానవ జాతి అవస్థలు పడుతూ ఉంటే, దేవుడు తన ప్రియాకుమారుని యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మానవాళిని విమోచించి పాపపు సంఖ్యల నుండి విడుదలను గ్రహించారు. అందుకే అంటున్నారు, ఇక మీరు దేనికి కూడా బానిసలు కారు అని, యుఆర్ మై చిల్డ్రన్ అని. కాబట్టి దేవుడు మన తట్టు తిరిగి మనల్ని చూచినప్పుడు మన తప్పిదాలు, పొరపాట్లను ఏమాత్రం జ్ఞాపకం చేసుకోరు. ఎందరైతే దేవుడు ఉచితంగా అనుగ్రహించిన క్రీస్తును స్వీకరిస్తారో, వారిని అందరినీ దేవుడు నీతిపరులుగాను, పరిశుద్ధులుగాను పిలుస్తున్నారు. కొన్నిసార్లు అపవాది గతాన్ని జ్ఞాపకం చేసి మన మనస్సులను కలవరపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న బహుధైర్యముతోనూ, గ్రేట్ రివలేషన్తోనూ మనం జీవించబద్ధులం. మా దేవా, మా తండ్రి, క్రీస్తు సిలువలో గావించిన త్యాగపూరితమైన యాగము ద్వారా సమస్త లోకపు పాపములను క్షమించి కొట్టివేసి ఉన్నారని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. మీ వద్ద ఉచితంగా పొందుకున్న కృపను బట్టి అనేక మందిని మీ వద్దకు మళ్లించగలిగినటువంటి జ్ఞానమును, నడవడిని అనుగ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకుని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.